గరుడా ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై ఎన్నో ప్రోగ్రామ్స్, రియాలిటీ షోలు వచ్చాయి. కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన బిగ్ బాస్ తెలుగు బుల్లితెరపై వస్తోంది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక మూడో ఎలిమినేషన్ సింగర్ మధుప్రియ అయింది. అయితే ఈ రియాలిటీ షోకు మరింత ఊపు తెచ్చేందుకు ఓ హాటెస్ట్ బామ్ను రంగంలోకి దించారు నిర్వాహకులు. అర్ధాంతరంగా వెళ్లిపోయిన సంపూ స్థానంలో హీరోయిన్ దీక్షా పంత్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. తమిళ బిగ్ బాస్ వలె హాట్ అందాలు లేక వెలవెలబోతున్న ఎన్టీఆర్ బిగ్ బాస్కి ఈ భామ కొత్త కళ తీసుకొచ్చింది. అంతేకాదు, ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చిన రోజే డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్లో దిగి డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అందాలకి ప్రిన్స్ అయితే ముగ్ధుడైపోవడం, మహేష్ కత్తి వచ్చి గట్టిగా వాటేసుకోవడంతో మంచి మసాలా షోలా సాగింది ఎన్టీఆర్ బిగ్ బాస్. మరోవైపు బిగ్ బాస్లో ఖచ్చితంగా తెలుగు మాత్రమే మాట్లాడాలని కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీక్షా పంత్కి కూడా తెలుగు బుత్తిగా రాకపోవడంతో దొందు దొందు అన్న చందంగా ఎపిసోడ్ కొనసాగేలా ఉందని అనుకుంటున్నారు. ఈ అమ్మడిని 1 నుంచి 11 వరకు లెక్క పెట్టాలని జూనియర్ ఎన్టీఆర్ కోరగా ఆమె నానా తంటాలు పడి 20 వరకు లెక్క పెట్టింది. సో ఇక ముందు బిగ్ బాస్ మరింత రసవత్తరంగా కొనసాగబోతుందన్నమాట.